దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీవు నడువవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరి యొక్క విమోచకుడును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక, ఎడబాయక తన ఉన్నతమైన కృపను మనందరి ఎడలా చూపుచు మనకు ప్రయోజనము కలుగునట్లుగా మనకు ఉపదేశమును చేయుచు, మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి సరి అయిన త్రోవలో మనందరినీ నడిపించుచు మనకు క్షేమస్థితి కలుగునట్లుగా ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు చక్కని ఆలోచనలను అందిస్తారు. మన దేవుని పేరే ఆలోచనకర్త. ఆయన ఇచ్చు ఆలోచనలు సదాకాలము నిలిచి ఉంటాయి. రాజైన సౌలు భక్తుడైన దావీదును ప్రాణము తీయాలని అతని యందు విషపు చూపును నిలిపి తనను తరుముచుండగా దావీదు తెలియక తన శత్రు రాజ్యములోనికి చొరబడి తన శత్రువుల చేత బంధించబడి రాజైన అబీమెలకు ఎదుటకు తేబడినప్పుడు దావీదునకు ఇక తప్పించుకునే మార్గాలు లేవండి. అన్ని వైపులా బంధించబడ్డాడు. తన బాధ చెప్పుకుంటానికి కూడా తన వారెవ్వరూ లేరక్కడ. ఒంటరిగా మిగిలిపోయి అన్ని వైపులా ఇరికించబడి ఇక మరి కాసేపట్లో దావీదు చనిపోతాడు. అలాంటి దిక్కుతోచని దీన స్థితిలో దావీదు ఉండి తనను తప్పించగలిగిన, తనకు మంచి ఆలోచనను అందించగలిగిన యెహోవా దేవునికి మొర్ర పెట్టగా దావీదు మొర్రను ఆలకించి అతని ప్రార్థనను అంగీకరించిన దేవుడు వెర్రివాణి వలె ప్రవర్తించమని దావీదునకు మంచి ఆలోచనను అందించి తాను చిక్కుబడిపోయినటువంటి ఆ అపాయములో నుండి, ఆ దీనస్థితిలో నుండి దావీదును క్షేమముగా బయటికి నడిపించారు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో చూశారా? మరి కాసేపట్లో ప్రాణం పోతుందేమో అనుకున్న దావీదు పరిస్థితులను ఆయన ఒక్క ఆలోచన ఇచ్చి తనకున్న ప్రాణాపాయము నుండి విడిపించాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనము ఎన్నో సమస్యల చేత చిక్కుబడిపోయామా? బంధకాలు మనందరినీ బంధించి ఇక మనకు విడుదల దొరకదేమో అనుకుంటున్నామా? మనము చిక్కుబడిపోయిన సమస్యలు చూచి ఇక దిక్కుతోచని దీనస్థితిలోనికి నెట్టబడ్డామా? కలవర పడకండి, దిగులు పడకండి. ఆశ్చర్యకరుడైన దేవుడు మన పక్షమునందుండగా ఆలోచనకర్త అయిన దేవుడు మనలను ప్రేమించి మనకు ఆలోచనలను అందించుచూ ఉండగా ఇక మనము ఇరికించబడము. మనము అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము అని అలనాడు పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈరోజున మన ప్రభు మనకు ఆలోచనను దయచేస్తే, మన ప్రభు యొక్క ఆలోచన ప్రకారము మనము నడిస్తే ఇక నిశ్చయంగా మనకున్న సమస్యలు, మనకున్న బంధకాలు, మనకున్న బాధలన్నిటిలో నుండి విడిపించబడి నిత్యము క్షేమస్థితిలో సంతోషముగా ఉంటాము. మరి మంచి దేవుడు మనందరినీ ప్రేమించి మనకు చక్కని ఆలోచనలను అందించాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించుచు ఆయన చూపించు మార్గములో మనము ఖచ్చితంగా నడవాలి. మన స్వబుద్ధిపై ఆధారపడకూడదండి. మన ఆలోచనలు ఎప్పుడు మనకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. కావాలంటే పరిశీలించుకోండి. అదే మన ప్రభు ఇచ్చే ఆలోచన ప్రకారం నడవటం వల్ల మనము ఎప్పుడూ క్షేమంగా ఉంటాం. మనకెప్పుడూ ఏ లోటు కలగదు. మరి ఈ రోజున మన దేవుని వాక్కులను శ్రద్ధగా ఆలకించి ఆయన చూపించే మార్గములో నడుచుకుందామా?
రెండవదిగా ఎడతెగకుండా ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలి. సహనము కలిగి యెహోవా యందు నిరీక్షణ ఉంచాలి. ఎందరైతే ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేస్తారో మన ప్రభువు నిశ్చయంగా వారి పక్షమునందుండి వారి ప్రార్థనలను అంగీకరించి వారికి చక్కని ఆలోచనలను అందిస్తారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. అందరూ దయచేసి కలుమూసుకుంటారా? పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేము నడవవలసిన త్రోవలో మీరు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.